రీసెంట్గా సెన్సార్ అయిందండి, ఏ సర్టిఫికేట్ ఇచ్చారండి, కొన్ని ఖర్చు ఇచ్చారండి, అవన్నీ బాగా చూసుకొని పక్కా చేసుకొని ఈ సినిమాని నేను 15 ఆగస్టు రిలీజ్ చేస్తున్నాను సార్. ఆ రిలీజ్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాను సార్. దిస్ ఈజ్ ది మెయిన్ పాయింట్ సార్. ఏమిటి రాజ్యాధికారం? ఈ సినిమాలో నేను ఏం చెప్తున్నాను అని అనుకుంటే, రేపు 15 ఆగస్టుకి మనకు స్వతంత్రం వచ్చి, మన భారతదేశం స్వతంత్రం వచ్చి 67 ఏళ్ళు నిండుతాయండి. ఆ సందర్భంలో నిజంగా మన భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం మనగలుగుతున్నదా లేదు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని, రీసెంట్గా మనం చూసిన ఏ ఎన్నికలు అయితే జరిగాయో, జెడ్పీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడ చూసినా సరే ఎన్నికల్లో మీకు డబ్బు 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 ధన ప్రవాహం పారింది. ఒక ఎమ్మెల్యే సీట్కి 25 కోట్లు పెట్టుబడి పెట్టాలి, పెట్టారు. ఒక ఎంపీ సీట్కి 50 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక వార్డు మెంబర్కి 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాలంటే 5 కోట్లు పెట్టుబడి. అంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వడం కోసం 5 కోట్లు, ఓ ఎమ్మెల్యే అవ్వడం కోసం 25 కోట్లు, ఓ ఎంపీ అవ్వడం కోసం 50 కోట్లు ఖర్చు పెట్టే స్థితికి వస్తే ఇది నిజంగా ప్రజాస్వామ్యమా లేకపోతే ధనస్వామ్యమా అని ప్రశ్నించేది నా రాజ్యాధికారం సినిమా. అంటే భారతదేశంలో 75% పైన పేదవాళ్ళు జీవిస్తున్నారు. అది రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే ప్రపంచంలో ఉన్న 3వ వంతు పేదవాడు భారతదేశంలో ఉన్నారని చెప్పారండి. ఏం డెవలప్మెంట్ మన భారతదేశంలో? ఏదో ఒక శాతం ఉన్న ముఖేష్ అంబానీలు, అనిల్ అంబానీలు, జాన్ మిట్టర్లు, లక్ష్మీ మిట్టర్లు, టాటాలు, బిర్లాలు, వీళ్ళందరూ కోట్లు సంపాదించిపోయి డెవలప్ అయిపోతుంటే ఇది డెవలప్మెంటా, ఇది అభివృద్ధా, లేకపోతే ఇంకా ప్రపంచంలోనే 3వ వంతు పేదవాళ్ళు భారతీయులు ఉన్నారంటే ఇది డెవలప్మెంటా? ఇదేం డెవలప్మెంట్ అండి? వీఆర్ గోయింగ్ బ్యాక్. ఎందుకని? వై? బికాజ్ ఈవేళ ప్రపంచీకరణ అయిన దశలో, బహుళజాతి కంపెనీలు డామినేట్ చేస్తున్న దశలో, ప్రపంచ వాణిజ్య సంస్థ తోలవడి కంటే ఇండియా లాంటి దేశాలు కూర్చున్న ఒప్పందాల వల్ల ప్రపంచ బ్యాంక్ ఆదేశానుసారం ఈవేళ మొత్తం మార్కెట్మయం అయిపోయిందండి. ఆ మార్కెట్మయంలో డబ్బు డబ్బు డబ్బు, ఇన్ ఆల్ యాంగిల్స్ మార్కెట్ ఈజ్ రూలింగ్. ఇన్ ఆల్ యాంగిల్స్ అక్కడ ఉన్నవాడు బ్యాగ్జం ఉన్నవాడు అయిపోతున్నాడు, అది కొద్ది శాతం. లేనివాడు మ్యాగ్జిమం బ్యాక్ వెళ్ళిపోతున్నాడు, అది పేదవాళ్ళు. అలాంటి దశలో, పేదవాళ్ళ దశలో, ఈ ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ పెద్దలు ఏమైతే చెప్పారో, ఆ హక్కులు, రాజ్యాంగ హక్కులు, సామాన్యుడు అందరూ కూడా ఏకం అవ్వాలి, సమాజం పురోగతి కావాలి, ఈక్వాలిటీ కావాలి, విద్య వైద్య అన్ని రకాలు కూడా, భూమి అన్ని రకాలు కూడా అనేది ఈక్వాలిటీ పోయి ఆ మూల వనరులు, ఆ మూల సంపద, ఆ జాతి సంపద అవి మూలవాసు చెందకుండా కొంతమంది గుత్త పెట్టుబడిదారులు పట్టుకుపోతున్నారు. సో పేదరికం పేదరికం ఉంటుంది. అలా పట్టుకుపోయే దశలో పవర్ కావాలి. ఆ పవర్ను కూడా వాళ్ళు ఈవేళ హ్యాండ్లో పెట్టుకుంటున్నారు. ఆ ప్రక్రియలో భాగం ఈవేళ రాజకీయం కూడా మార్కెట్ అయిపోయింది. మార్కెట్ అయిపోయి డబ్బున్న వాళ్ళే మ్యాక్సిమం ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం నాయకులు అవుతున్నారు. అలాంటి దశలో 80% ఉన్న పేదవాడు ఈవేళ ఎన్నికల్లో పాల్గొనపోతున్నాడు, నాయకుడు కాలాపోతున్నాడు, రూల్ చేయలేకపోతున్నాడు, రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాడు. అంటే రాజ్యాధికారం ఎవరి శక్తిలో ఉంది? పేదవాడి శక్తిలో లేదు. వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాలా, వాళ్ళే నాయకులు అవ్వాలా, పేదవాడు కాకూడదా అలాంటప్పుడు ఇదేం రాజ్యాధికారం, ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించేదే నా రాజ్యాధికారం సినిమా అండి. నిజంగా చెప్పాలంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూర్యకాంతం గారు తర్వాత మళ్ళా ఇంకో సూర్యకాంత్ గారు మనం చూడలేమండి. 520 పైగా ఆయన ఆవిడ వేషాలు, ఒకే వేషాలు వేసిన మొనాటిని రాకుండా నిజంగా ఇళ్లల్లో కూడా సూర్యకాంతం దేవుడి పేరు, తల్లి పేరు పెట్టుకుందారని, అమ్మో సూర్యకాంతం తిడతారేమో అని సూర్యకాంతం పేరు పెట్టుకునే పరిస్థితులు వచ్చింది. చూసిన మహానటి సూర్యకాంతం గారండి. ఏం మహానటి, మన అటువంటి మహానటి యొక్క పేర్లను కూడా చూడలేము. కానీ అలాగే సూర్యకాంతం గారి తర్వాత మనం నిజంగా మరో అంతటి మహానటిని చూడలేమని అన్నటి తెలంగాణ శకుంతల గారండి. ఆ మహాతల్లి సినిమాలో ఆవిడ
యూత్ స్టేషన్ అయ్యారు. రీసెంట్గా మేము ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చిందండి. బట్ రీసెంట్ ఆవిడ చనిపోయే ముందు చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది ఆవిడ బెస్ట్ రోల్ చేసిన ఫిల్ము నా రాజ్యాధికారం అండి. ఆ మహాతల్లి ఇందులో వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ అండి. తనకెల్ బండి గారు ఒక మెయిన్ విలన్ అయితే ఈవిడ ఒక మెయిన్ విలన్ అండి. ఆవిడ అంటుంటుంది ఆవిడ, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యాధికారం నాది, ఏం పెంచుతారా మీరు, ఏం పెకలేరు, నా ఇంటికి కూడా పెకలేరు, తెల్ల ఇంటికి కూడా పెకలేరు అంటదండి. నిజంగా ఆవిడ చేస్తున్నప్పుడు ఆవిడ మన కళ్ళ ముందు అలా మెదిలి అరే అలా వెళ్ళిపోయింది. కానీ ఆవిడ చేసిన ఈ పాత్రల ద్వారా మహాకళాకారుణి కాబట్టి ఆవిడ చిరంజీవిరాలి ఉంటుందండి. ఆవిడ భగవంతుని మళ్ళీ మరీ మరీ కోరుకున్న భగవంతుని ఆవిడ ఆత్మశాంతి చేకూర్చాలని ఆ మహానటి నా సినిమాలో యాక్ట్ చేసి నా చిత్ర విజయాన్ని నిజంగా ఆవిడ రూల్ ఆవిడ ప్లే చేసి ఆవిడ దోహదం చేస్తుందని నేను నమ్ముతూ ఆవిడకి నేను వందనాలు చెప్తున్నానండి.